ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచినీటి సమస్య పరిష్కారానికి మొబైల్ వాటర్ ట్యాంకర్ ఎంపీ నిధులతో 15 ట్రాక్టర్ల ట్యాంకర్ల సిద్ధం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్. మరో రాజ్యాంగ అధ్యయనం జరగాల్సింది. ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్. వేసవి ఉష్ణోగ్రతల విపరీతంగా ఉన్న నేపథ్యంలో చాలా గ్రామాలలో ప్రజలకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య పరిష్కారంలో భాగంగా ఎంపీ ల్యాడ్స్ తో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 ఏసీ మొబైల్ వాటర్ ట్యాంకర్లను అందజేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. సోమవారం ఈ ట్యాంకర్లకు నగరంలోని దేవీ చౌక్ వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. దేవీ చౌక్ లో అమ్మవారి ఆశీస్సులతో నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా వాటర్ మొబైల్ వాటర్ ట్యాంకర్స్ మంచినీటి సరఫరా ఎక్కడెక్కడ గ్రామాల్లో మంచినీటి సరఫరా సరిగ్గా జరగట్లేదో ఆ ప్రాంతాలకి ప్రత్యేకించి రోజుకి కనీస పక్షాన ఒక 10 ట్రిప్లు వేసే విధంగా ఒక్కొక్క ట్యాంకర్ కూడా ఒక్కొక్క ట్యాంకర్లో 4000 లీటర్లు సరఫరా చేయడానికి ఉంది. ఇట్లాగా 15 మొబైల్ వాటర్ ట్యాంకర్స్ అన్ని నియోజకవర్గాలకు కూడా పంపిస్తా ఉన్నాము. ప్రత్యేకించి మనకి ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో రేపు రాబోయే రోజుల్లో ఎలాగ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఎలాగ వస్తుంది కాబట్టి ఇంకొక దాని కాల వ్యవధి కూడా ఇంకొక 3-4 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అయ్యేటానికి కూడా మంచినీళ్ళు కూడా ఇస్తా ఉన్నాము. ఎక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ప్రాంతాలకి ఈ యొక్క వాటర్ ట్యాంకర్స్ ఉపయోగపడతాయి. ఇది యాక్చువల్గా నేను మే 1వ తారీఖు కల్లా ఇవ్వాలని సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంత డీలే కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా ప్రజలకు అందరికీ కూడా అంకితం చేసే విధంగా ఈ కార్యక్రమము చేపడతా ఉన్నాము. 15 మొబైల్ వాటర్ ట్యాంకర్స్ ఈ ప్రతి నియోజకవర్గానికి 2-2 చొప్పున పంపిస్తూ ఉన్నామని కూడా మరి మీడియా ద్వారా తెలియపరుస్తూ ఇది సుమారుగా ఒక్కొక్క ట్యాంకర్ కూడా ఖర్చు ఎంత అయిందమ్మా ఒకసారి? 15 కలిపి సుమారుగా 1,45,00,000 దాకా అయినట్టుంది. ఇది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా ఇది పంపిస్తూ ఉన్నాము. ఇది ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇవాళ రాజమండ్రిలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాలకి వాటర్ సరఫరా జరగట్లేదు. ప్రత్యేకించి మనం చూస్తే ఇక్కడ మన రాజమండ్రికి ఆనుకునే గోదావరి నది ఉంది. నది ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వాటర్ సరఫరా ఇవ్వలేకపోతున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవి ఉన్నప్పటికీ కూడా ఈ ట్యాంకర్స్ అందాక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాజమహేంద్రవరం 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ బాసిన పద్మ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడియం మండలం వేమగిరి గ్రామంలోని దివ్యాంగుల ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. మొక్కలు మాకు ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి, అనేది ప్రాణాధారం అని మనం చెప్తూ ఉన్నాం. మనం చాలా మొక్కల్ని రోజు తీసివేస్తాం అనేక రకాల కారణాల వల్ల. మన దైనందిన జీవితంలోని అవసరాలను బట్టి చాలా మొక్కలు మనం తీసివేయడం జరుగుతుంది. అలా తీసివేసే క్రమంలో మనం మొక్కలు నాటడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. దానివల్ల మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యంగా 2 ప్రధాన పర్యావరణాన్ని నాశనం చేసే ప్రోగ్రామ్స్ నాశనం చేసే కార్యక్రమాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించగల అంశాలని చేపట్టడం. తిరిగి పునరుద్ధరించగలను ఎలా చేయగలం ఇప్పుడే చెప్పాను కదా, మొక్కలు నాటడం ద్వారా చేయాలి.
मन के अनारो्य मन के हेल्थ कर्त उठे क రాజమహేంద్రవరం స్థానిక సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ కేంద్ర కార్యాలయంలో మిషన్ లైఫ్ లో భాగంగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా సెకండ్ ఇన్ కమాండ్ సేందిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయం నుండి సరస్వతి ఘాట్ వరకు కూడా పర్యావరణాన్ని కాపాడే నినాదాలతో వారు ఉన్న ప్లకార్డులను ఫ్లెక్స్ బోర్డులను ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నితిన్ జెల్టి, దేవకని, ఇతర సబార్డినేట్ అధికారులు, 42వ బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మా నేమ్ ఇస్ సెంతిల్ కుమార్, సెకండ్ ఇన్ కమాండ్ 42 బెటాలియన్ సిఆర్ తరఫు నుంచి. ఈరోజు జూన్ 5th ఎన్విరాన్మెంటల్ డే అక్రాస్ ద కంట్రీ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈ దీంట్లో ఏమంటే మనకున్నది ఒకే భూమి, ఈ ఒకే భూమిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ అ రిపోర్ట్ ఇన్ నెదర్లాండ్ సేయింగ్ మన బ్లడ్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ నానో పార్టికల్స్ వచ్చడం మొదలైపోయింది. అది ఎలా అంటే మనం ఇప్పుడు చిన్న చిన్న విషయాలు తప్పు చేస్తున్నాము. ఎలా అంటే మన చాయ్ తాగడం, ఈవెన్ వాటర్ బాటిల్ నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగడం, ఇవన్నీ మనం చేసే వల్ల ఏమవుతుందంటే మన బాడీకి హానికరమే అవుతుంది. ఇవన్నీ మనం ఇది చేయాలంటే మన భూమిని, మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. So there is a saying, self discipline is the best discipline. So self discipline undavalane mana plastic anni vaadukunnadanni odileyali anamata. So this is the best message to the entire world. Mana ippude ide now or never, ippudu mana cheyaledanukondi so vache samayamlo manaku chaala ekkuva pramadam untundi. So andavalla mana plastic ni completely avoid cheyali. సో మనకు బాగుండాలంటే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మన వరల్డ్ ఎంటైర్ వరల్డ్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, హరిత నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినూత్న మాట్లాడారు, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న కోరారు. దినోత్సవాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. కంబాల పార్కు వద్ద నుంచి వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినూత్న మాట్లాడారు, ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా కూడా అవగాహన కల్పించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నీరును కూడా కలుషితం చేయకుండా
ప్రకృతి వనరులను కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సోమవారం వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగడం వల్ల గాలి నీరు వాతావరణం కలుషితం అవుతుందన్నారు. చివరకు మనం నిత్యం తినే అన్ని రకాల ఆహార పదార్థాలను ప్లాస్టిక్ అవశేషాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుసుకుని తోటివారికి తెలియచేయాలన్నారు. భవిష్యత్తులో మాదక ద్రవ్యాల నిరోధక సమాజం కోసం వాతావరణంలో భూతాపాన్ని తగ్గించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయని ప్లాస్టిక్ రహిత సమాజమే మన అందరి నినాదం అన్నారు. ముందుగా అందరికీ వరల్డ్ పొల్యూషన్ డే శుభాకాంక్షలు. మనం చూసుకుంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఒక పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, ఒక పొల్యూషన్ అనేది ఒక దాంతో రాదు, ఇది ఒక సైకిల్. మనకు వేస్ట్ మెటీరియల్ కానీ, ఒక ఎండ కానీ, ఒక మొక్క కానీ, ఒక గాలి కానీ, ఒక మట్టి ఏదైతే ఉందో అన్నీ కూడా ఈ పర్యావరణంలోకి వస్తాయి. మనం ప్రతిదీ కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు మన రాజమండ్రిలో సుమారు 40 డిగ్రీల పైన కూడా ఎండ కాస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు కాస్తున్నాయంటే చుట్టుపక్కల సరైన మొక్కలు లేకపోవడం వల్ల, మన రోడ్డు పక్కన చెట్లు పెంచి మళ్ళీ వాటిని నరిగేయడం వల్ల పొల్యూషన్ పెరిగిపోయి ఆ హీట్ ఎక్కువైపోయి భూగర్భాల్లో ఉన్న మొత్తం మినరల్స్ అన్నీ కూడా మాయమైపోయి ఒక పర్యావరణానికి ఒక సైక్లింగ్ అంటూ లేకుండా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దానివల్ల మనకి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఒక అర్త్క్వేక్స్ కానీ అలాగే సునామీలు రావడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే హిమాలయస్ దగ్గర కూడా మంచు పర్వతాలు కరిగిపోయి కూడా అవన్నీ వెళ్ళి దానివల్ల కూడా ప్రమాదాలు వస్తాయని కూడా ఎంతోమంది నిపుణులు చెప్తున్నారు. సో ఎంత మన బాధ్యత, మన ఒక పౌరుడుగా ఉంటూ ఒక ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఇవన్నీ మనం చేయాలంటే పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. మనం ఏమి సైంటిస్టులు అయిపోకలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్ని మొక్క వారి యొక్క ఇంటి యొక్క ఆవరణలో నాటుకుంటూ ఉండు ఎంతో. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మన ప్రపంచంలోనే చాలా పెద్దది మన జనాభా, అలాగే మన భారతదేశంలో కూడా జనాభా ఎక్కువ. ఒక్కరు కూడా ఒక మొక్కను తీసుకుని నాటుకుంటూ వస్తే ఒక పర్యావరణాన్ని మనం కాపాడుకుంటాం, మన టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఎంతోమంది ఉంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వరల్డ్ పొల్యూషన్ డేని అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ 1 & 2 యూనిట్ల ఆధ్వర్యంలో దేవీ చౌక్ దగ్గర గల వెటర్నరీ హాస్పిటల్ నందు మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గోకరం బస్టాండ్ వద్ద ఉన్న పశువుల హాస్పిటల్లో మేము మొక్కలు నాటడం జరిగింది. సో మనందరికీ తెలుసు ఎన్విరాన్మెంట్ అనేది ఎంత ముఖ్యమో. ఎప్పుడైతే ఈ చెట్లు మనం నాటుతామో అది పక్షులకి వాటికి షెల్టర్గా ఉపయోగపడమే కాకుండా మనుషులు కూడా చాలామంది వేసవిలో ఈ టెంపరేచర్స్ చూసుకుంటే చాలా హైగా ఉంటున్నాయి. రాజమండ్రి టెంపరేచర్ ఆల్మోస్ట్ 50 కూడా టచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలా చెట్లు ఉన్నట్టయితే అవి కొంచెం మనకి ఆక్సిజన్ ఇవ్వడానికి కానీ మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి కానీ చాలా హెల్ప్ అవుతాయి. ఇదంతా ఒక చైన్, ఎకలాజికల్ సిస్టమ్ అనేది ఒక చైన్. సో ఆ చైన్ ఎప్పుడైతే డిస్టర్బ్ చేశామో అప్పుడు చాలా మానవాళికి చాలా అది డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే అన్ని జీవరాశులు సమానంగా ఉండాలి ఈ భూమి మీద. సో ఈ ట్రీస్ గ్రో చేయడం వల్ల ఏంటంటే అవి మన రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని మనకు కావాల్సిన ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన పాపులేషన్ కూడా చూసుకుంటే ఇండియా పాపులేషన్ అనేది చాలా వాస్ట్గా గ్రో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంత పాపులేషన్కి తగ్గ ఆక్సిజన్ కంటెంట్ సప్లై చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క జీవరాశి ఎవరైతే ఈ అర్త్ మీద బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చెట్టు నాటినా సరే మనకు సరిపడ ఆక్సిజన్ లభిస్తుంది. సో ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర మీ ఆవరణలో కనీసం ఒక మొక్క నాటి దాని బాధ్యత కంప్లీట్గా తీసుకోవాలి. మొక్కలు నాటడం చాలా నాటుతాం కానీ వాటి పూర్తి బాధ్యత ఎవరు తీసుకోరు. సో అలా కాకుండా మొక్కలు నాటి దాని పూర్తి బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను.
మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు నాయకులు మేడిశెట్టి దుర్గారావు ఆరదాని శ్రీదేవి నక్క సింహాచలం గంగుమళ్ళ రాంబాబు పాలింకి కిషో సలాది వీరబాబు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ తోట అర్ధరాత్రి వరకు కూడా పేకాట ఆడతాడని ఉద్యోగస్తుల బదిలీలకు లంచాలు తీసుకుంటాడని వంటి పలు ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. రాత్రి తెల్లవారు పేకాడతా పిదితాడు కిందకి అని మాట్లాడతావేంటి? అసలు మాట్లాడే దాంట్లో పద్ధతి ఉండాలండి. ఏం మాట్లాడుతున్నారు? నీకు తెలియదా? నిన్న మొన్న తోట గురించి నీకు తెలియదు. ఇవాళ కొత్తగా తోట గురించి మాట్లాడుతున్నాం. సరే ఇంకోటి, ఆయన జోగేశ్వర గారిని విమర్శించడం లేదు, నన్నే విమర్శించుతున్నావు అంటున్నావు. అదేంటి, ఎక్కడ చూసినా జోగేశ్వరరావు గారికి పని జరుగుతూనే ఉంది, అది చూడటం లేదా? అంటే జోగేశ్వరరావు గారిని ఇంతకీ విమర్శించలేదంటే రేపు పొద్దున్న టీడీపీ వస్తే మళ్ళా తోట అందులోకి వెళ్ళిపోతాడట. ఏటో మాటలు ఏంటండి? ఎవరైనా శాశ్వతమే ఎలా ఉండిపోతారా ఏంటి? తోట అంటూ నేను చెప్పాను, ఓ బ్రాండ్ ఉంది, ఎవరైనా తోటని పిలుస్తారు, కానీ తోట కావాలని వెళ్ళదు. అదే దగ్గర ఉన్న మన ఈ తోట తోట దగ్గర ఉన్న వ్యక్తిత్వం అది, ఆయన ఎవరైనా కలుపుకోగలరు, ఎవరైనా మనమని కలుపుతారు. ఒకటి, రెండు, నువ్వు మాట్లాడేది అస్సలు పద్ధతిగా లేదండి. ఇలాగే మాట్లాడుతూ పోతే రేపు వస్తున్న గొడవలకి మూల కారణం రాజకీయ అసహానంతో చెప్పినటువంటి ఆరోపణ. ఎందుకంటే ఈ మండపడి నియోజకవర్గం కొన్ని వర్గాల కపంతాస్థలంలో ఉండేది, ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. ఆ తోట నియోజకవర్గా మండపడి గారు ఎప్పుడైతే వచ్చారో ఈ కపంతాస్థల నుంచి విముక్తి కలిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు, స్వేచ్ఛా జీవితంలో వచ్చారు. ఇప్పటి వరకు ఈ మండపడి వరకు ఏర్పడిన తర్వాత కొన్ని వర్గాల కపంతాస్థలతో నియోజకవర్గం ఉండేది. అది ఎక్కడైతే చేజారిపోతుందన్న అసహానంతో ఇవాళ నీలకృష్ణ గారు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వేగుల నీలకృష్ణ గారు ఒల్లూరు గ్రామంలో కార్యకర్తలతో సమావేశపరిచి మొట మన మా తోట త్రిమూర్తులు గారిని ఏరుపోని మాటలు వ్యక్తిత్వంలోకి వెళ్ళి ఆయన మాట్లాడడం చాలా దారుణం. ఇచ్చేతంటే చాలామంది రాజకీయాలు చేస్తారు, రాజకీయమే చూసుకోవాలి తప్ప వ్యక్తిత్వంలోకి వెళ్ళకూడదు. ఇంచేతంటే ఏలకృష్ణ గారు మీకుండే వ్యక్తిత్వం మీకుంటుంది, త్రిమూర్తులు గారికి ఉండే వ్యక్తిత్వం త్రిమూర్తులు గారికి ఉంటుంది. మీరు పదే పదే సార్లు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ త్రిమూర్తులు గారు ఏడుతున్నాడని మీరు అంటున్నారు. త్రిమూర్తులు గారు ఇప్పుడే కాదు 94 నుంచి కూడా ఆయన రామచంద్రపురం నియోజకవర్గం అయినా కానీ మా పక్క నియోజకవర్గం అయినా మెండపేట నియోజకవర్గాన్ని ఏళ్తూనే ఉన్నాడు. ఇంచేతంటే ఇక్కడ నియోజకవర్గంలో చాలామంది ఆయనకి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఉన్నారు. ఏ పని వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకుని ఆయనతోనే ఈరోజు వరకు కూడా కొనసాగుతూ జరుగుతుంది. ఇంచేతంటే ఆయనతో పార్టీతో నిమిత్తం లేదు ఆయనకి, ఆయన వ్యక్తిత్వంగా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటున్నారు. మొన్న 2 రోజుల క్రితం వేగుళ్ళ లీలాకృష్ణ గారు జనసేన నాయకుడు, మరి ఆయన మనం పోటీ చేయడం జరిగింది. నాయకుడు నాయకత్వం అన్నప్పుడు 10 మందిని కలుపుకొని పోవాలి కానీ బెదిరించి ఏదో భయపెట్టి నాయకుడు అవడం అన్నది కరెక్ట్ కాదు. మరి మొన్న తోట త్రిమూర్తులు గారి మీద ఏదో చెప్పుకోలేని అవాంఛన మాటలు మాట్లాడుతున్నాయి. ఏదో జాబ్ వేస్తే లంచం తీసుకున్నాడు, ఇలాగా డబ్బులు తీసుకుంటున్నారు, అలా తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఉంటే
ఇదిగో పలానా వ్యక్తి తీసుకున్నాడని చెప్పేసి మీరు అనొచ్చు. మొన్న ఇటీవల కాలంలో ఒల్లూరు గ్రామంలో భర్త పోతే ఆవిడ చదువుకుంది, ఆవిడ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఆవిడకి జాబ్ వచ్చింది. అలాంటి మంచి పనులు కష్టకాలంలో ఉంటే మంచి పనులు చేయడానికి ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన ఏదైనా సరే పలానా వాళ్ళకి కష్టం వచ్చిందంటే అప్పటికప్పుడు ఇమీడియట్లీగా ఫోన్ చేసి వాళ్ళకి తక్షణం అవకాశం ఉంటే న్యాయం చేసి మా కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాం. అటువంటి వ్యక్తికి ఏదో జాబ్ వేయడం జరిగింది కదా, ఆయన కూడా సహకారం చేసి ఉంటారు. డబ్బులు పుచ్చుకుని లంచం పుచ్చుకుని జాబ్ వేసారంటాం, అది ఆయన పేరు చూసి వారం లేకన్నా మాటలుగా అర్థమవుతుంది తప్ప కానీ చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీకేం తెలుసు అండి, గతంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరి ఏ విధంగా ఉండి, పంచాయతీ ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉండి, మరి ఈ రోజున ఏ ఒక్క అభ్యర్థి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కలేకుండా మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటుగా మా నాయకుడు తోట తిరుమతులు గారు ఆశీస్సులతోటి ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ తోటి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా గెలుపొంది ప్రజాసేవకి ఈ రోజున పూనుకుని ఉన్నామంటే ఆ సర్వంతా మా గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాము. అసలు మా నాయకుడిని మీ పార్టీ పరంగా మీరు విమర్శించడానికి మీకు ఏ స్థాయి ఉంది? స్థాయిని బట్టి విమర్శించాలి, ఒక వ్యక్తిని విమర్శించామంటే. అసలు రాజ్యాంగబద్ధంగా మీరు ఏ పదవి చేశారని చెప్పి మరి ఈ రోజున మా నాయకుడు గత 30 సంవత్సరాల నుంచి 4 సార్లుగా ఎమ్మెల్యేగా చేసి ప్రజా గ్రామంలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం సోమవారం నాడు గడప గడపకు వన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం నందు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ముందుగా నరేంద్రపురం సెంటర్ నుండి నడక మార్గం ద్వారా త్రిమూర్తులు స్వామివారి ముఖద్వారం వద్దకు చేరుకుని కొబ్బరికాయ కొట్టి గ్రామంలో గడప గడపకు వన ప్రభుత్వ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అందరితో మమేకమైనటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన అవినీతి రహిత పాలన, మూడింటిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి మంచి చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనే కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బలమైన సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇవాళ నరేంద్రపురం గ్రామాన్ని ఒకసారి మనం చూస్తే గత ప్రభుత్వాలు, గత పాలకులు మరి కనీసం ఇంత పెద్ద ఊరిని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పాపాన్ని కూడా పోయినటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా ఈవేళ ఈ 4 ఏళ్లలో 7.5 కోట్ల రూపాయలతో ఏదైతే 2 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేశాం, అలాగే 2 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేయడం జరిగింది, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాం, తొందరలో డిజిటల్ లైబ్రరీలను కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. వీటితో పాటుగా పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే టీటీడీ నుంచి కూడా ఇక్కడ కొన్ని ఆలయాల నిర్మాణం కోసం అని చెప్పి వాటికి కూడా నిధుల్ని కేటాయించడం జరిగింది. దాదాపుగా 350 మందికి పైచులుక ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే గ్రామంలో చక్కటి భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి హౌసింగ్ లోన్స్ను కూడా శాంక్షన్ చేయండి. నరేంద్రపురం గ్రామం పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధని కనబరుస్తూ ఈ గ్రామం రాజానగరం నియోజకవర్గంలో జనసేన విజయం సాధించడం ఖాయమని నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర కానవరం గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో జనసేన విజయం సాధించడం ఖాయమన్నారు. వైసీపీ అరాచక పాలనపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. పట్ల
అండగా ఉంది, జనసేన పార్టీకి ప్రేమగా ఉంది, జనసేన పార్టీ కోసం ఎలా తప్పిస్తున్నారు, ప్రతి చోట ప్రతి గ్రామంలో ఉన్న జనశ్రేణులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీని బలపరిచి ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి నియోజకవర్గంలో కూడా నేను కోరుకుంటున్నాను. అలా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నాయో దాన్నన్నీ ముందుకు తీసుకెళ్లాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలన్నా ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో యువత అంతా ముందుకు వచ్చే ఖచ్చితంగా జరుగుద్దని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. ఈ రోజు రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం కానవరం గ్రామంలో జనంలోకి జనసేన మహాపాదయాత్రకి ఈ రోజు కానవరం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, జనసేనులు, గ్రామ కమిటీ వారు అత్యధికంగా వీళ్ళు మంచి ప్రణాళికతో ఈ రోజు మహాపాదయాత్రను ఇక్కడ స్వాగతించారు. ఈ యొక్క పాదయాత్ర స్వాగతించడం అనేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా అనే విధంగా ఇక్కడ జనసమూహం ఇక్కడ జనసముద్రంగా మారింది. ఇక్కడ ఈ కానవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతటి అభిమానం ఉన్నారా అనే విధంగా ఇక్కడ మాకు తెలుస్తుంది. ఎంతటి అభిమానులు ఉన్నారో ఈ రోజు బయటకు వచ్చారు వీళ్ళంతా. ఖచ్చితంగా మాత్రం ఇదే ఊపుతో ముందుకెళ్తే రాష్ట్రంలో ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా మన జనసేనాని సీఎం అవుతారని మీ అందరికీ తెలియజేస్తాను. రాజమహేంద్రవరం సీతంపేట గ్రంథాలయం వద్ద స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై నడుస్తూ మొక్కలు నాటండి, ప్లాస్టిక్ వాడకం వద్దు, పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం అంటూ కూడా నినాదాలు చేశారు. విద్యార్థులతో కె జాన్సీ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు కస్నూరి సతీష్ బాబు అధ్యక్షత జరగగా ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ దూలం పద్మ వెంకన్న బాబు, ఏపీజీపీ మెంబర్ జి మహేష్ బాబు, గ్రంథాలయ జిల్లా శాఖ జిల్లా కార్యదర్శి విఎల్ఎస్ ప్రసాద్, ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత్ కు నేటి పరిస్థితులకు అనుగుణంగా మరో రాజ్యాంగ అధ్యయనం జరగాల్సిందేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, లంకా దుర్గా ప్రసాద్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుసేన్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, సుంకర వెంకట భాస్కర రంగారావు, బాసా సోనియా, గుడ్లా సాయిదుర్గా, ప్రసాద్ కమ్, మాసా అప్పాయమ్మ, అడప శేషగిరి, కంకి పాటి రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా మన సమాజంలోని వ్యవస్థలోని భారతదేశంలోని ఒక కొత్త చర్చ ఈరోజు మొదలైంది. ఎందుకంటే అనేక మంది మేధావులు అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతదేశంలో అమలు జరుగుతుంది సంపన్న వర్గాలకు ఒక చట్టం, పేద వర్గాలకు ఒక చట్టం అన్నట్టుగా ఉంది. ఈరోజు న్యాయస్థాన ప్రక్రియ కూడా విధి విధానాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ రిజల్ట్ చూసే వరకు కూడా సిబిఐ ప్రాక్షిక పాత్ర వహిస్తుంది. అంటే ఒక బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బెయిల్ ఆర్డర్ ఏమవుతుందో అనే ఆలోచన విధానాలతో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీకి అనుకూలంగా ఆ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా చాలా వినయంతో పూర్తిగా సహకరించారు. అదే ఒక సామాన్యుడు చిన్న కేసులో ఏదైనా న్యాయస్థానంలో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్న మరుక్షణం వెంట పడతారు, ఇళ్ళకి తిరుగుతారు, ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. అంటే ఒక సామాన్యుడికి ఒక చట్టం, డబ్బున్నటువంటి వాడికి ఒక చట్టం ఈ భారతదేశంలో అమలు జరుగుతుందని ఒక అపోహ. ఈ మధ్యకాలంలో కొంతమంది ఎంపీలు అలాగే కొంతమంది రిటైర్డ్ జడ్జిస్ కూడా చర్చలోకి వచ్చారు. వాళ్ళు ఏంటంటే అసలు ఈ భారతదేశంలో రిటైర్డ్ జడ్జితో సహా అతను మాట్లాడినటువంటి మాట, ఈ భారతదేశంలో డబ్బున్నవాడికి ఒక చట్టం, సామాన్యుడికి ఒక చట్టం జరుగుతుందా? ఇంకా ఇంకో ఎదరికెళ్ళి ఒక దళిత ఎంపీ కూడా ఏమన్నాడంటే ఎస్టీ ఎస్సీలకు ఒక ఒక చట్టం, వాళ్ళ నేరాలకు ఒక ఒక విధమైనటువంటి తీర్పులు,
కొంతమంది సంపన్నులకు ఒక విధమైనటువంటి తీర్పులు వస్తున్నాయని ఒక అపోహ. ఈరోజు భారతీయ న్యాయ వ్యవస్థ మీద చర్చ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి నూతన ప్రజాస్వామ్య నిర్మాణం ఈ భారతదేశానికి అవసరం అంటున్నాం. పార్లమెంటు మంచినీటి సమస్య పరిష్కారానికి మొబైల్ వాటర్ ట్యాంకర్ ఎంపీ నిధులతో 15 ట్రాక్టర్ల ట్యాంకర్ల సిద్ధం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్. మరో రాజ్యాంగ అధ్యయనం జరగాల్సింది. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్. ఇవి ఇప్పుడు ఒక నిమిషం బ్రేక్ తో మళ్ళీ కలుద్దాం.